ఓటి ముప్పై ఇచ్చి మళ్ళీ పది లోపలనే హోటల్ అంతా కలిపి టాప్ కోటనా టాప్ ఆటన ఏకమో అకండి అన్న దేనికి నుంచి ఎందుకంటే ఎంత ఇంటి ఇడుస్తున్నా మీకు తీసుకున్న గిడి సత్యన్నకే ఒప్పించినాను ఆయన లోకల్ సిమెంట్ వేసి కట్టించినాడు మా ఇల్లు కూలిపోయింది ఇల్లు కూలిపోయేదానికి కారణము గొర్రెంట్ల సత్తి ఆయనకు చెప్పి చెప్పి సాల అయిపోయా బాగా సిమెంట్ అయినా అది చెప్తే కూడా విచోళ్ళకి వేసుకోలేదు మళ్ళీ ప్రభుత్వం మాకు ఏమైనా సాయం చేయాలా మేము బీదోలో అప్పు చేసి కట్టిస్తున్నాము మా భర్త వికలాంగుడు మా భర్త చేత కాదని ఆయన్ని కొప్పి సత్యాన్ని కొప్పిస్తే ఇటు చేసి పెట్టినాడు ప్రభుత్వం మీరే మాకు సహాయం చేయాలా మా అత్తమ్మ మామ మేమందరూ కలిసి ఉంటున్నాము మేము ఇల్లు ఇల్లు సొంత ఇల్లు లేదని ఒక సొంత ఇల్లు కావాలని గోరం తరపు నుంచి ఒక ఇల్లు కట్టుకుందామని చెప్పి అనుకున్నాము కానీ మా చేత కట్టే చేత కాదని కౌన్సిలర్ కొప్పించినాం సత్తానికి 1,80,000 బిల్లు వచ్చింది అది కాక మేము 1,30,000 మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చినాము కానీ మాకు సిమెంట్ మెటల్ అంతా తక్కువ తక్కువ వేసి ఇస్తున్నాడు మిల్లు లేవు ఏమి లేవు సరిగా ఇంకా రేపు మిల్లు తిక్కువన్నా మేము కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లోన ఇట్లా సడన్ మా దేవుని దయ నుంచే పత్తిక పడిపోయింది ఇంకా దిక్కున మునిపే ఇది చూస్తే పడిపోయింది మనకి గోరం తరపు నుంచి మీరు న్యాయం చేయాలా సత్యాన్ని ట్విట్లు చేసినాడు మనకి సత్యానికి ఇప్పుడు మేము కాంటాక్ట్ చేయాలన్నా కానీ ఆయన రెస్పాన్స్ చేయట్లేదు ఎంతసారి మొబైల్ ఫోన్ చేసినా కానీ ఎత్తట్లేదు మనకి ఇప్పుడు మొత్తం పడిపోయేటట్లుంది ఇంకా ఇల్లు లోపల కానీ అంత డ్యామేజ్ చాలా అయిపోయింది మళ్ళీకి ఇప్పుడు సత్యనే కారు మొత్తం మేము ఎంత డబ్బులు ఇచ్చినా ఆయన మెటరీలే ఇవ్వలేదు సరిగా దీనికి సత్యనే మీరు ఏమన్నా కొంత కాంటాక్ట్ చేసి మీరు కోరిన తరపు నుంచి మీరు మనకి సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం వీడే తరపుగా కోరుతున్నాం సార్ మేము లెక్కేసుకుని పాపం పని చేసి 1,30,000 ఎట్లా దాపెట్టుకుని
ఇల్లు పడిపోయే స్టేజ్ లా ఉంది. ఎవరు వచ్చి దీనికి సత్యమను వచ్చి రెస్పాన్స్ ఇస్తున్నాడా లేదు సార్? చిన్ను ఆడుకుంటూ ఎవరన్నా మీడియా ముందుకు పోయింది, వాళ్ళు వచ్చి మీ దగ్గర మాట్లాడితే గానీ మీడియా దగ్గరే మాట్లాడాను అని చెప్పాను. పరుపులు ఎక్కేసి కుట్టి కుట్టి దాపెట్టుకుని ఇల్లు కట్టించుకున్నారు సార్. ఇంకా దారుణం కట్టేదానికి ఇంకా ఎవరు చూసే వాళ్ళు అల్లుండని నేను ఇంటి మనిషి అంగవికలతనం ఉండేటప్పుడు వాళ్ళు ఎంత కష్టపడింటారు అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఊరికే అంగవైపల్యం ఉంది వాళ్ళకి, మనం ఎట్లా చేయాలా, ఎలా మనం రెడీ చేసేయాలనేది కాంట్రాక్ట్ అది బేస్ కౌన్సిలరే ప్లస్ కాంట్రాక్ట్ సంచులు సంచులు ఆపకు పంపించేది ఇక్కడ ఎట్లా మీటర్ ఉసుగు ఎక్కేసి దొబ్బండి అని చెప్పని చేసినారు సార్. ఎనిమిది సంచులకి 12-24 అడుగులు టాప్ చేసినారంటే ఎట్లా కాంట్రాక్ట్ ఉండాలి? ఇట్లా ఇంకా ఎన్ని బిల్డింగ్లు కట్టిండాలి అనేది ఆలోచించాలి. వాన్ లేదు, ఏం గాలి లేదు, ఇల్లు పడిపోయిందంటే ఇంకా వాన్ కాలంలో ఎట్లుండదు సార్? రాత్రిపూట ఉండేలేదు, అది ఇల్లు పడిపోతుంది. ఇంకా ప్రాణాలు పోయిన వరకు ఎవరు కొనుక్కుంటారు? ప్రాణాలు పోయిందంటే వస్తారు మాట్లాడదానికి. ముందుకి ప్రభుత్వం వరకు తీసుకుని పోయే జవాబ్దారి అప్పు తీసుకొచ్చి కాంపౌండ్ బాత్రూమ్ అంతా వాళ్ళు కట్టలేదు. వాళ్ళు ఇచ్చిన డబ్బులకి బాత్రూమ్ కాంపౌండ్ వాళ్ళు కట్టలేదు. మీరు మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులతో సెపరేట్ గారాలు తెప్పి